జనాల దగ్గర డబ్బులు దోచారు, అమాయకుల ప్రాణాలు తీశారు, ఆడజాతి మొత్తం సిగ్గుపడే స్థితికి దిగజార్చారే. తప్పుల మీద తప్పులు చేస్తూ మీ దుర్మార్గాల్ని దాచిపెట్టుకోవడం కోసం నిజాల్ని సమాజ్ చేశారు కదే. మా తాత మాటను గౌరవిస్తూ ఇప్పటి వరకు ఆడవాళ్ళను తాకలేదు కానీ మనిషి కంటే శీలం గొప్పది, శీలం కంటే నిజం గొప్పది, నిజం కంటే ఏది శాశ్వతం కాదని నాకిప్పుడు అర్థమైంది. నిజానికి చెడును నాశనం చేసే శక్తే ఉంటే మీ ద్వారా మలినమైన ఈ శరీరం మిమ్మల్ని శిక్షించడానికి ఇప్పుడే ఇక్కడే అగ్ని పునీతం కావాలి. తేడాగా ఉందే, ఏమవుతుంది ఏంటో. నమస్తే సార్. నువ్వా? మళ్ళీ ఏం మార్చడానికి వచ్చావయ్యా? అప్పుడు మారుద్దాం అనుకున్న దాన్నే ఇప్పుడు మార్చాలని వచ్చాను సార్. మా తలరాతలు మారకుండా ఉంటే చాలు, మొదలెట్టండి కేసు. యువర్ ఆనర్, ఈ క్యాలిఫ్లవర్ అమాయకుడేమీ కాదు. ఇతను ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్న మానసిక రోగి. లేకపోతే ఈ అందమైన అమాయకమైన ముగ్గురు అమ్మాయిలు తనని రేప్ చేశారని చరిత్రలో కనీ విని ఎరుగని కొత్త పాయింట్ తీసుకొచ్చి కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్. ఇవన్నీ క్రిమినల్ థాట్స్ సార్. ఇలాంటి వాళ్ళని విచారించకుండా ఉరి తీయాలి సార్. ఏంటి, నన్ను ఉరి తీయాలా? మదపిచ్చితో మత్తులో ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న వీళ్ళని ఏం చేయాలి సార్? మదపిచ్చా? స్త్రీలను అందరి ముందు అనరాని మాటలన్నీ అంటున్నాడు సార్ ఇతను. ఇతను స్త్రీ ద్వేషి. ఇతనే కాదు యువర్ ఆనర్, చాలా ఇళ్లలో మామలు అల్లుళ్ళు భర్తలు అందరూ ఇలాగే ఉన్నారు సార్. చూసారా, చూసారా సార్ ఆ పురుష అహంకారం. ఆర్డర్ ఆర్డర్. అహంకారం కాదు సార్, అవమానం తట్టుకోలేని ఆవేదన సార్. మగాడు పుట్టగాని వారసుడు పుట్టాడని సంబరాలు చేసుకుంటారు, కాని ఆ వారసుడు పడే కష్టాలేంటో తెలియదు సార్. తన అక్కలకి చెల్లెళ్ళకి పక్క పిన్నులు బొట్టు బిల్లలు తెచ్చిస్తాడు సార్. ట్యూషన్ కి స్కూల్ కి కాలేజీకి వాళ్లతో వెళ్లి బాడీగార్డ్ గా ఉంటాడు సార్. ఆన్లైన్ లో సినిమా టికెట్లు బుక్ చేసి ఇంటర్వెల్ లో పాప్కార్న్ తెచ్చిచ్చేవాడే మేడం. మగాడంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఓ స్త్రీమూర్తి అన్యాయం కాకూడదని తనకిష్టం లేకపోయినా తన వాళ్ళ ఇష్టం కోసం తనను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇచ్చేది కూడా ఈ మగాడే మేడం. అది రాజా. ఇంట్లో వాళ్ళందరికి పట్టు చీరలు పంచి తన ఒంటి కోసం రెండు కాటన్ చొక్కాలు దండం మీద చూసుకొని మురుతాడు సార్. కిలోల కొద్ది బంగారం ఆ స్త్రీమూర్తులకిచ్చి తన పంచకున్న బంగారపు అంచును చూసుకొని అదే బంగారం అనుకుని మురిచిపోతాడు సార్ ఈ మగాడు. ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఒక బేవర్స్ గా, బేకూఫ్ గా, బద్మాష్ గా సహస్ర నామాలతో పిలిపించుకుంటూ తప్పు చేయకపోయినా తప్పులన్నీ తన మీద వేసుకుని చెప్పులు అరిగేలా కుటుంబం కోసం కష్టపడతాడు సార్. పెళ్ళమ్మాటకి ఎదురు మాట్లాడలేక తిట్టినా కొట్టినా బయట ప్రపంచానికి చెప్పుకోలేక ఇంత మంది వేసుకొని మూలల కుక్కిల పేడులా పడి ఉంటాడు సార్ మగాడు.
భార్యకు నచ్చిన సీరియల్స్ చూపించడం కోసం తనకిష్టమైన క్రికెట్ వార్తల్ని వదిలేస్తాడు మేడం. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రెసిడెంట్ అయినా ఇంట్లో పెళ్ళాం ప్రోటోకాల్ తూచా తప్పకుండా పాటించే గొప్ప మనసున్న మహారాజు మేడం ఈ మగాడు. ఒక అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా, తాతగా, బావగా, బామ్మర్దిగా, మామగా రకరకాల రూపాల్లో అవతరించిన విష్ణుమూర్తి 11 అవతారమే మేడం ఈ మగాడు. సబ్బాష్ రాజా. సార్, ఈ మగాన్ని తప్పుగా చూడొద్దని చెప్పండి సార్. ఎక్కడో 5 మగాళ్ళు చేసిన తప్పును 95% మగాళ్ళ మీద నెట్టేసి మగజాతి మొత్తాన్ని దోషులుగా చూస్తున్నారు సార్. ఆ 95% మగాళ్ళు పడే కష్టం గురించి మేడంకేం తెలుసు సార్? ఇంట్లో రోజు వచ్చే కష్టాలను సహనంగా భరిస్తూ స్కూళ్ళ ఫీజులు కట్టలేక, ఆడపిల్లల పెళ్లి చేయలేక, వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకొని అప్పులు చేస్తూ తిప్పలు పడుతూ ఎక్కడ పరుగు పోతుందో అన్న బాధతో కళ్ళల్లో జలపాతాన్ని దాచుకుని తన వాళ్ల కళల్ని ఆశల్ని నెరవేరుస్తూ మండుతున్న గుండెల్ని చల్లబరుస్తూ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మగాడు ఒంటరి పోరాటం చేస్తూ అనుక్షణం చస్తూ బతుకుతూ సైనికుడులా నిలబడేవాడే సార్ ఈ మగాడు. ఈ మగాడు ఎనీ క్వశ్చన్? చెప్పు బంగారం. ఏమండి, ఇంకెప్పుడు మిమ్మల్ని కూరగాయలు తెమ్మని చెప్పనండి. మీ గొప్పతనం తెలిసిందండి. క్యాలీఫ్లవర్ నా కళ్ళు తెరిపించాడు. మీరు త్వరగా ఇంటికొస్తే మీ పాద పూజ చేసుకుంటానండి. మమ్మల్ని క్షమించండి. ఇప్పటి వరకు కోరికల కోసం, సుఖాల కోసం చాలా తప్పులు చేశాం. చెడు వ్యసనాలకు బానిసలమై ఎంతో మందిని మోసం చేశాం. కానీ మనిషిని నాకు ప్రేమించాలని, మనుషుల్ని గౌరవించాలని క్యాలీఫ్లవర్ని చూసే తెలుసుకున్నాం. మీరు ఏ శిక్ష విధించినా రెడీగా ఉన్నాం. తప్పొప్పుకుని గిల్టీగా ఫీల్ అయిన వీళ్లకు సెక్షన్ 302 కింద యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎక్కడో రేపు ఆరోపణతో మొదలై అతిపెద్ద క్రైమ్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ అయిన క్యాలీఫ్లవర్ ఆలోచనని సమర్థిస్తూ స్త్రీల శీల పరిరక్షణ చట్టంలాగే మగవాళ్ల శీల పరిరక్షణ చట్టం కూడా అవసరమని నమ్ముతూ అలాంటి చట్టం చేయవలసిందిగా పై కోర్టుని, చట్టసభల్ని కోరుతున్నాను. అలాగే ఆ చట్టానికి క్యాలీఫ్లవర్ చట్టం అని పేరు పెడితే బాగుంటుందని రికమెండ్ చేస్తున్నాను.